నేను 3 రోజుల క్రిందట అక్కడ ఉంటుండగా హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత దుబాయ్ అది చూసుకుని వచ్చిన తర్వాత మాట్లాడాలనిపించింది. నేను సూర్యకమ్మ మేడం గారితో మాట్లాడానమ్మా, ఫోన్ చేయంగానే చూడ రిసీవ్ చేసుకున్నారమ్మా నన్ను, ఫోను మాట్లాడారు. ఆమెతో మాట్లాడాను, అమ్మ చరణ్ బాబు గారిది ఆడియో రిలీజ్ అయ్యిందంటమ్మా, అప్పుడు పాడించాలని అనుకున్నారంట. నాకు చాలా ఎంత బాధపడిపోయానమ్మా. దుబాయ్ వెళ్ళిన ఆనందం ఒక పక్కన పెడితే నేను ఈ సంగతి మిస్ అయిపోయాను, అదే చరణ్ గారు ప్రోగ్రామ్ మిస్ అయిపోయానని ఎంత బాధపడిపోయానమ్మా. తర్వాత నేను మళ్ళీ మాట ఇచ్చారు, చిరంజీవి గారితో మాట్లాడిచ్చారమ్మా. నేను అడిగాను, అన్నతో ఒక్కసారి మాట్లాడినాయండి అమ్మా ఇచ్చారమ్మా, ఫోన్ మాట్లాడారు అప్పుడు కూడా నాతో మాట్లాడారమ్మా, ఎలా ఉంది బేబీ నువ్వు కొత్త ఏమి వెళ్తుంది ఇల్లవట దుబాయ్ ఎలా ఉందని అడిగితే అన్నతో నేను చాలా చెప్పుకున్నానమ్మా. మరి మళ్ళీ రామ్మా మళ్ళీ చూదువులే నేను అడిగానమ్మా, నేను మళ్ళీ ఒక్కసారి పాడినాయండి అన్నా మీ దగ్గర రావాలన్నా అంటే ఇచ్చారమ్మా, మళ్ళీ అనుగ్రహం ఇచ్చారు నాకు తప్పనిసరిగా. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు దూసుకెళ్ళిపోతానంతే అన్న దగ్గరికి తప్పకుండా. వదినమ్మా నాకు చీరలు ఇచ్చారమ్మా, ఫస్ట్ ఆమె కుట్టించిన చీరలు జాకెట్లు సురేఖ గారు కుట్టించారా, దేవుడిచ్చిన కుటుంబం మనకు. సార్ ఫస్ట్ నాకు 100,000 రూపాయలు ఇచ్చారమ్మా, 100,000 రూపాయలు కూడా నేను నా పిల్లలకి చాలా కొని పెట్టుకున్నానమ్మా, ఎందుకంటే నాకు మరి పేద కుటుంబమే కదమ్మా, నా పిల్లలకి ఎప్పుడు కొనలేని కొని పెట్టుకున్నానమ్మా పిల్లలకి. తర్వాత చిరంజీవి గారితో మాట్లాడుతుంటుండే ఆయన ఒక పాట అడుగుతుంటుంటే అడగడం పెట్టి ఇబ్బంది పెట్టకనివారు, చిరంజీవి గారి దగ్గర పాడాలని ఆశ నాకు కూడా ఉంటుంది. అవును, కోటి సార్ గారు కూడా అక్కడికి వచ్చి ఆయన చాలా ఆయన మాట్లాడుతుంటుంటే నా కోసం ఆయన చెప్తుంటుంటే బేబీ ఇలా పాడగానే ఇలా పట్టేసుకుంటది అని చెప్తుంటుంటే అమ్మ ఇక మళ్ళీ ఆనందానికి అంత లేదు.